చంద్రబాబు కంటే శాడిస్టులు ఎవరు ఉండరని, పెన్షనర్ల చావుకు అపోజిషన్ లీడర్లే కారణమని సూటిగా విమర్శించారు వైసీపీ అధినేత జగన్. మోసం దగా తప్పితే చంద్రబాబు రాజకీయంలో మరొకటి లేదని ఫైర్ అయ్యారు. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ తలపెట్టిన బస్సు యాత్ర 10 రోజులు పూర్తి చేసుకుంది. జగన్ బస్సు యాత్ర 10వ రోజు ప్రకాశం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కొనకనమిట్లలో జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్. విపక్ష నేతలే టార్గెట్ గా సాగిన జగన్ స్పీచ్, వెన్నుపోట్లు, దగా, మోసం ఇవన్నీ చంద్రబాబు మార్కు రాజకీయాలని, ఆయనకు విలువలు విశ్వసనీయతకు అర్థం తెలియదంటూ విమర్శించారు. ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికి గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని చెప్పినందుకు ప్రాణం తీశారని గీతాంజలి ఉదంతాన్ని గుర్తు చేసిన సీఎం జగన్, సేవ చేస్తున్న వాలంటీర్లను నీచంగా మాట్లాడారని, చంద్రబాబు గ్యాంగ్ కంటే పెద్ద సాడిస్టులు ఎవరూ లేరని అపోజిషన్ పార్టీల్ని దుయ్యబట్టారు. గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను, చేరవేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆంబోతుల్లా పడుతున్నారని, ఇళ్లల్లో చొరబడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని, సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత సేడిస్టులు కాకపోతే మరి ఏమురయ్యా మీరు అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు. జగన్ బస్సు యాత్రకు ఆత్మీయ స్వాగతం లభించింది. భారీ గజమాలతో సత్కరించారు జనం. జగన్ రాక కోసం రహదారికి ఇరువైపులా నిలబడి మండు టెండర్లో కూడా జెండాలు, ప్లకార్డుల్ని పట్టుకుని ఎదురు చూశారు ప్రజానీకం. కే అగ్రహారం దగ్గరకు సీఎం బస్సు రాగానే ఒక వృద్ధురాలు అభివాదం చేయడంతో జగన్ ఆమెకు స్పందిస్తూ ప్రతి నమస్కారం చేశారు. ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు కనిగిరి వైసీపీ నేతలు. జగన్ సమక్షంలో దెందులూరుకు చెందిన విపక్ష నేతలు కొంతమంది వైసీపీలో చేరారు. కనిగిరి, పెద్ద అరికట్ల, బత్తువారిపల్లె, పొదిలి, దర్శ మీదుగా సాగింది జగన్ బస్సు యాత్ర. ఈ రాత్రికి వెంకటాచలంపల్లిలో బస చేస్తారు జగన్.